ప్రస్తుతం మనం చింతల బస్తి ఏదైతే ఉందో అక్కడ పిహెచ్సి దానికి సంబంధించి డాక్టర్ దగ్గర ఉన్నాం. ఇప్పుడైతే ఇప్పుడు వాతావరణ మార్పులతో సాధారణంగా ఎక్కువగా జ్వరాలు వస్తున్నాయి. ఆ వాతావరణ సమతుల్యత ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి శీతల గాలులు రావటం, ఒకవైపు వర్షాలు, ఎక్కడికక్కడ చెత్త పేరుకోవడం, ఇలాంటి అపరిశుభ్రత వల్ల కూడా ఎక్కువ వరకు వైరల్ ఫీవర్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎలాంటి వీటిని నివారించాలంటే ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు డాక్టర్ సంధ్య గారు ఉన్నారు, ఆమెతో మనం మరిన్ని విషయాలు అడగాలి. నమస్తే మేడం. ఇప్పుడు వైరల్ ఫీవర్స్ అంటే వాతావరణంలో చేంజెస్, వానాకాలం వచ్చిన తర్వాత ఎక్కువగా ఫీవర్స్ వస్తూ ఉంటాయి, సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో నగరంలో కూడా ఎక్కువ వస్తుంటాయి. దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముందుగా అసలు ఎలాగా క్రూషియల్గా మనం దాని ముందు ఎలా గుర్తించాలి? మెయిన్ ఇప్పుడు సీజన్ కూడా సైక్లోన్ నడుస్తుంది కాబట్టి సో ప్రస్తుతానికి ఇంట్లోనే మనం కొన్ని కొన్ని చేంజెస్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. ఎందుకంటే పిల్లలు బాగా అంటే వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గి వాళ్ళకి ఎక్కువగా రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మెయిన్గా ఇంట్లో కాచిన నీళ్ళు తాగడం కానీ, లేదు అంటే గనక క్లోత్స్ కూడా వామ్ క్లోత్స్ వేసుకోవడము, బయటకు వెళ్ళకపోవడం, ఉండకపోవడము, ఇలాంటివి చేసుకుంటూ ఉంటే బెటర్ ఉంటుంది. ఎందుకంటే ఫీవర్ కానీ కోల్డ్ కానీ ఈ ఫ్లూ సిమ్టమ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు చాలామంది వస్తారు. అండ్ ఎస్పెషలీ పిల్లలు ఈ సీజన్లో ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారు కాబట్టి మనం వాళ్ళ గురించి ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్ ఉంటుంది. సాధారణంగా ఆహారపు అలవాట్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ముఖ్యంగా ఈ సమయాల్లో కోల్డ్ ఐటమ్స్ తీసుకోకుండా ఉంటే బెటర్ ఉంటుంది. మెయిన్గా చాలామంది వచ్చేసి నిన్న ఐస్ క్రీమ్ తినేశారు మా పిల్లవాళ్ళు, ఫంక్షన్ అయింది, అక్కడి నుంచి జలుబు స్టార్ట్ అయిందని చెప్పేసి, ఫస్ట్ థింగ్ వెదర్ బాగోలేదు, సెకండ్ ఇలాంటి ఐటమ్స్ తీసుకోవడం వల్ల ఆల్మోస్ట్ ఇమ్యూనిటీ తగ్గుతుంది కాబట్టి మళ్ళీ వాళ్ళే ఎఫెక్ట్ అవుతున్నారు. అలాంటి వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు మా దగ్గరికి. మెయిన్గా బయట వీళ్ళు కోల్డ్ ఇంట్లో కూడా కోల్డ్ పదార్థాలు తీసుకున్నారు, కోల్డ్ వాటర్ తాగడము, ఎందుకంటే మొన్నే సమ్మర్ అయింది కాబట్టి అందరికీ అదొక అలవాటు అయిపోతుంది అని చెప్పేసి అంటారు. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసి చాలా నీళ్ళు తాగేశారు అలా చెప్తూ ఉన్నారనమాట వచ్చే పేషెంట్ పేరెంట్స్ అందరూ కూడా. సో దానికి అలాంటి వాళ్ళ కోసం కాచి నీళ్ళు పెట్టడము, అసలు కోల్డ్ వాటర్ అనేది అవాయిడ్ చేయాలంటే ఇంట్లో పెట్టకపోవడమే మంచిది నన్ను అడిగితే. ఎందుకంటే చాలామంది కేసెస్ వస్తున్నాయి పాపం, వాళ్ళు ప్రతిదీ ఏంటంటే నిన్ను ఇది తీసుకున్నారు అది తీసుకున్నారు అని చెప్తున్నారు. సో దానివల్ల పిల్లలకు ఎఫెక్ట్ అవుతుంది, మనం ఎఫెక్ట్ అవుతున్నాం. అదేదో ముందే మనం అవాయిడ్ చేసుకుంటే బెటర్ కదా అనేది నేను అంటున్నాను. సో అలాంటివి ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్ ఉంటుంది. బయటకు వెళ్లకుండా గవర్నమెంట్ కూడా ఈ 3 డేస్ హాలిడేస్ ఇచ్చింది. సో ఇంట్లోనే ఉంటే బెటరు ఎక్కడికి వెళ్ళకుండా. అంటే ఇంకొకటి మేడం, అంటే వైరల్ ఫీవర్స్ వచ్చే ముందు అంటే చిన్న చిన్న సింటమ్స్ అంటే ఒకళ్ళ తర్వాత ఎక్కువ మంది అందరూ ఎఫెక్టెడ్ అవుతుంటారు మోస్ట్లీ. సో దాన్ని ఆదిలోనే అంటే మొదట్లోనే ఇంట్లోనే మనం నివారించుకునేలాగా ఏమైనా ఉన్నాయి? ఇంట్లోనే అంటే అదే చెప్తున్నాను కదా, హాట్ వాటర్, వార్మ్ వాటర్ తీసుకోవడము, మళ్ళీ కఫ్ ఉంది అంటే కనుక స్టీమ్ ఒకటి తీసుకోవచ్చు. అంటే చిన్న పిల్లలకి ఏమి వేయకుండా స్టీమ్ ఇవ్వాలి, ఆవిరి పట్టించడం. అది కూడా ఎక్కువగా ఇవ్వకూడదు, రోజుకి ఒకసారి సరిపోతుంది. ఓవర్ స్టీమింగ్ కూడా మంచిది కాదనమాట. సో పిల్లలకి అబౌవ్ 5 ఇయర్స్ ఉంది అంటే కనుక స్టీమ్ 1 డే అట్లా, వన్స్ పర్ డే అట్లా ఇచ్చామంటే బెటర్ ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్నారు అంటే కనుక వాళ్ళకి కొంచెం డాక్టర్ దగ్గరికన్నా తీసుకెళ్ళాలి. ఫీవర్ స్టార్ట్ అయిన వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేస్తే బెటరు. చాలామంది ఏంటంటే ఫీవరే కదా అని చెప్పేసి పారాసిటమాల్ ఒక సిపిఎం సిరప్ వేసేసి తీసుకొస్తున్నారు. సో అలా కాకుండా ఫీవర్ వచ్చిన వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ నుంచి జరుగుతుంది. లేదంటే చాలామంది మెడికల్ షాప్స్కి వెళ్ళి యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తున్నారు, అది అవాయిడ్ చేస్తే చాలా బెటరు. సో ఫస్ట్ సిమ్టమ్ ఏదైనా వచ్చింది అంటే కనుక ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెస్ట్. ఇంకొకటి మేడం, ఒకవైపు కరోనా ఉంది అంటే మనకి కొంచెం ఆ డౌట్ కూడా వస్తుంటుంది జనరల్గా ఈ రాగానే. సో అదా ఇదా తేల్చుకోవడం అనేది ఒక చిన్న సందిగ్ధత ఉంటుంది, అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ మేడం? అంటే కోవిడ్ వస్తున్నాయండి, కేసెస్ పాజిటివ్ అయితే వస్తున్నాయి, రావట్లేదు అని కాదు, మళ్ళీ స్లో రైజ్ ఉంది. అంటే ఒకటేసారి రైజ్ కాకుండా స్లో రైజ్ అయితే ఉంది. సో ఒకటి, మాస్క్ బయటకు వెళ్ళినప్పుడు అబౌవ్ 5 ఇయర్స్ ఉన్నారంటే పిల్లలకైనా మాస్క్ పెట్టడం మంచిది, ఒకవేళ తీసుకెళ్తే బయటికి, లేదు అంటే కనుక ఇంట్లోనే ఉండడం మంచిది. ఇంకొకటి, ప్రతి ఒక్కరూ చాలామందికి ఏంటంటే కోవిడ్ తగ్గిపోయింది ఎందుకు అన్నట్టు అయిపోతుంది. కొందరు ఏంటంటే నార్మల్ కోల్డ్ వచ్చినా కానీ లేదు నేను నిన్న బయటికి వెళ్ళాను అందువల్ల నాకు కోల్డ్ వచ్చింది అని అంటారు. కోవిడ్ టెస్టింగ్కి ఎవరు ప్రిఫరెన్స్ ఇవ్వరు, ఫస్ట్ నాకు లేదు నేను 2 డోసెస్ తీసేసుకున్నాను నేను నిన్న చల్లగాలికి వెళ్ళాను, అది కాదు. అది ఏంటి అంటే కోల్డ్ అనేది కూడా వైరస్ వల్లే వస్తుంది అనేది జనాలకు తెలియాలి. సో ఆ వైరస్ టెస్టింగ్ చేస్తేనే తెలుస్తుంది. సో మోస్ట్లీ నాకు తెలిసి టెస్టింగ్ అయినా తక్కువ ఉండాలి, జనాలు చేయించుకుంటున్నారు, వచ్చిన వాళ్ళని మోటివేట్ చేసి మేము చేయిస్తున్నాం బయట.
కొందరు చేయించుకుంటున్నారు, కొందరు ఏంటంటే ట్రీట్మెంట్ లేకపోతే వెళ్ళిపోతున్నారు. సో మోటివేషన్ పిల్ల వాళ్ళకి అర్థం కావాలి. ఆల్రెడీ మనం లాక్డౌన్ అని ఇవన్నీ చాలా సివియర్గా బేర్ చేసాము, ఎవ్వరూ బేర్ చేయనంత బేర్ చేశారు ఆల్ ఓవర్ ది వరల్డ్. మళ్ళీ అది రాకుండా ఉండాలంటే మనమే ప్రికాషన్స్ తీసుకోవాలి. సో మనం ప్రికాషన్స్ తీసుకోవాలంటే మాస్క్ ధరించడం అనేది చేయాలి. సో కోల్డ్కి కోవిడ్ కూడా వస్తున్నాయి, కానీ అన్నీ అయితే కోవిడ్ పాజిటివ్ కాదు, ఇంతకు ముందులాగా అయితే లేదు, జనవరిలో ఉన్నట్టు కూడా లేదు ఇప్పుడు. సో అది కూడా నేను చెప్పగలను, స్లో రైజ్. ఇంకొకటి మేడం, అంటే ఇంటిని శుభ్రపరచుకోవడం ప్రధానంగా ఈ టైంలో బయటకు వెళ్ళి రావడం, అంటే మనం డ్రెస్సెస్ ఎప్పటికప్పుడు కొంచెం నీట్గా చేసుకోవడం, వేడి వాటర్ ఇట్లాంటి కూడా ప్రికాషన్స్ తీసుకోవాలంటారు కదా మేడం? తీసుకోవాలండి, ఖచ్చితంగా తీసుకుంటేనే బెటర్. ఎప్పుడైనా నీట్నెస్ ఉంటేనే ఏవైనా కానీ రాకుండా ఉంటాయి. సో ఇల్లు పరిశుభ్రత ఉంటే మన సరౌండింగ్స్ కూడా ఉండాలి, ఇల్లే కాకుండా మన చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంటే మనం పరిశుభ్రంగా ఉన్నట్టు. అట్లా అలాంటి ప్రికాషన్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాలి. ఫైనల్గా మీరు చెప్పేది అంటే ఇప్పుడున్నటువంటి సీజన్లో ఎవరైనా ఉండే మా వ్యూస్ కానీ మీరు చెప్పేది ఏంటి? అందరూ జాగ్రత్తలు తీసుకోండి. పెద్దవాళ్ళు అయితే కనుక కోవిడ్ ఇంకా వెళ్ళలేదు, కోవిడ్ వస్తూనే ఉంటుంది. సో అది కంప్లీట్గా నిర్మూలించడం అనేది జరగదు. సో పెద్దవాళ్ళు అయితే కనుక కోవిడ్ రూల్స్ అన్నీ ఫాలో అవ్వండి బయటికి వెళ్తే. చిన్నపిల్లలకి మాత్రం ఇది సీజన్ కాబట్టి ఆల్మోస్ట్ డిసెంబర్ వరకు కూడా మీరు మెయిన్ ప్రికాషన్స్, అంటే స్కూల్కి చల్లగా ఉందంటే స్వెటర్స్ ప్రిఫర్ చేయడం అండ్ వార్మ్ వాటర్స్ అలాంటివి, అండ్ ఇంట్లో కూడా నీట్గా ఉండడం అలాంటివి చేస్తే సరిపోతుంది. అయితే ఈ సీజన్లో ప్రధానంగా చూసుకుంటే అంటే మనకు ఒక డౌట్ ఉంటుంది కరోనా ఫీవర్కి నార్మల్ ఫీవర్కి ఎట్లాగనేది, దాని గురించి కూడా వెంటనే మనం డౌట్ వచ్చినప్పుడు వెంటనే సంప్రదించి దగ్గరలో ఆ రక్త టెస్ట్ చేసుకోవడం అనేది ముఖ్యం అని చెప్తున్నారు మేడం. అలాగే ఇప్పుడున్నటువంటి ఈ సీజన్లో ఎక్కువగా కాల్చి వడపోచిన నీరు తాగడం కానీ, లేకపోతే శుభ్రత, ఇంటి శుభ్రత ఉంచుకోవడం, మనం శుభ్రంగా ఉండటం, బయటికి వెళ్ళి వచ్చిన ప్రికాషన్స్ తీసుకోవడం, ఇవన్నీ కూడా ముఖ్యంగా చిన్నపిల్లలు ఉండేటప్పుడు ముసలి వాళ్ళు ఉండేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పడం జరుగుతుంది. జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ సీజన్ నుంచి మనం అయితే మాత్రం సురక్షితంగా ఉండొచ్చని చెప్తున్నారు. కెమెరా పర్సన్ మధుతో రాజశేఖర్, సిటీ విజన్ న్యూస్, హైదరాబాద్.